మాస్కుల కొరత తీర్చడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది కస్తూర్బా ట్రస్ట్. హైదరాబాద్ హైదర్షా కోర్టులోని ఆశ్రమంలో 20 మంది మహిళలు కాటన్ మాస్కులను తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. కస్తూర్బా ట్రస్ట్ నిర్వాహకులు పద్మావతి, మేనేజర్ మూర్తి ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు మాస్కులను కుడుతున్నారు. కరోనా ఎఫెక్ట్తో మార్కెట్లో మాస్కుల కొరత ఉంది. ఇది గమనించి క్లాత్ మాస్కులను కేవలం 6 రూపాయల ఖర్చుతో తయారు చేస్తున్నారు. డిమాండ్ను బట్టి మరింత కష్టపడేందుకు సిద్ధమంటున్నారు కస్తూర్బా ట్రస్ట్ నిర్వాహకులు. మాస్కుల తయారీలో స్వధార్ గృహ రెసిడెంట్స్ అంటే ఇందులో ఏంటంటే వివిధ రకాలైనటువంటి వంచనలకు గురి అయిన మహిళలు, బాధిత మహిళలు ఉంటారు. వీళ్ళకి మేము ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే దిశగా తయారు చేసి వాళ్ళని ఫ్యామిలీస్తో ఇంటిగ్రేట్ చేయటం కానీ వాళ్ళ సమాజంలో వాళ్ళు బతకగలిగేటట్టు కానీ చేస్తాము. అందులో భాగంగా ఈ ట్రైనింగ్స్ వాళ్ళకి ఇస్తాము. అయితే ఆ నేర్చుకున్న ట్రైనింగ్తో ఈ రోజున సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమంలో కూడా మేము పాలు పంచుకుంటాము అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ స్టిచ్చింగ్ చేస్తున్నారు. కస్తూర్బా గాంధీ జాతీయ స్మారక సంస్థ తన వంతు బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా ఈ విపత్తుకి ఎంత అవసరం ఉందో అంతా మేము తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.